అనకాపల్లి జిల్లా నర్సీపట్నం టౌన్లో గల ప్రైమరీ తురకబడిని పెద్ద తురకబడి స్కూల్లో కలపడాన్ని వ్యతిరేకిస్తూ స్కూల్ బయట గేటు ముందు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పేరెంట్స్ కమిటీ చైర్మన్ బొట్టా నాగరాజు ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. స్కూల్ ను వేరే స్కూల్లో కలపడాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. స్కూల్ కి ఆ స్కూల్ కి మధ్యలో రోడ్డు ఉండడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంటుందని పిల్లలకు ఎవరికైనా జరగరానికి జరిగితే ఎవరు రెస్పాన్స్ తీసుకుంటారని స్కూల్ కమిటీ చైర్మన్ బొట్టా నాగరాజు పేర్కొన్నారు. హెచ్ఎంని కలవాలంటే ఈ రోడ్డు దాటి అవతలకు వెళ్లవలసిన పరిస్థితి పిల్లలకు ఉందని అందువల్ల ఈ స్కూల్ ని ఆ స్కూల్లో కలవడానికి గాని ప్రయత్నాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ స్కూల్ కమిటీ చైర్మన్ బొట్టా నాగరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఏదైనా క్లాస్ లో టీచర్ లేకపోతే లెవెల్ కంట్రోల్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నాం. అందుకని చెప్పేసి ఈ రోజు మన స్కూల్లో ఏదైతే ఉన్నదో ఈ స్కూల్ ఇలాగే కొనసాగించాలి, ఆ స్కూల్లో కలపడం వీలేదని చెప్పి చెప్తున్నాం. లేదంటే ఆ స్కూల్లో కల్పించడం ఉంటే వసతులు ఉండాలి, కానీ ఆ వసతులు ఏ ఒక్క వసతి కూడా లేదు అక్కడ. అందుకని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో కలపడానికి అవకాశం లేదు, కలపకూడదని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ సందర్భమైన లేదు మేము మొండిగా వ్యవహరిస్తాం, మేము కలుపుతాము అని అనుకుంటే గతంలో స్కూల్లో సచివాలయం పెడితే ఏదైతే ధర్నాలు చేసాం, ఏదైతే కార్యక్రమం చేసి విద్యార్థులందరూ తల్లిదండ్రులందరూ ఏకమై ఏదైతే సచివాలయం తెచ్చి తరలించామో అదేవిధంగా స్కూల్ని కూడా కాపాడుకుందని చెప్పి ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నాం. దీనికి మీరందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా సహకరించాలి. ఈరోజు నర్సీపట్నం ప్రైమరీ తురకబడి కమిటీ అలాగే పేరెంట్స్ విద్యార్థులు కలిపి ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ప్రైమరీ స్కూల్ని హై స్కూల్లో కలపాలని జీవో తీసుకురావడం జరిగింది. ఆ జీవో తీసుకురావడం వల్ల ఈరోజు చిన్న తురకబడిని పెద్ద తురకబడిలో కలుపుతామని చెప్పేసి అంటా ఉన్నారు. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. స్కూల్ కమిటీగా, బీఎస్పీ పార్టీగా, విద్యార్థుల తల్లిదండ్రులుగా మేము అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకురావడం వల్ల విద్యార్థుల యొక్క జీవితాలు ఆగమైపోతాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఆ కనీస వసతులు లేనటువంటి ఆ పెద్ద తురకబడిలోని ఈ 3, 4, 5 తరగతులు తీసుకెళ్ళి కలుపుతామంటే విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అని చెప్పేసి మేము భావిస్తున్నాం. అలాగే తరగతులు ఇక్కడే కొనసాగిస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు. ఆ తరగతులు ఇక్కడ కొనసాగించినట్లయితే విద్యార్థులు ఏదైనా సారు ఒక పీరియడ్ కానీ రాకపోతే ఆ ఖాళీ పీరియడ్లో ఉన్నటువంటి విద్యార్థులను ఎవరు కాపలా కాస్తారు? ఆ విద్యార్థులు కానీ బయటకు పోతే ఆ స్కూల్ పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ కూడా వ్యతిరేకత మీరు చెవి చూడవలసి వస్తుందని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి విద్యార్థుల జీవితాలతో ఆటలాడకూడదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. గతంలో కూడా 10th రిజల్ట్ కానీ ఇంటర్ రిజల్ట్ కానీ కూడా చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలని కొనసాగిస్తుంది కాబట్టి ప్రభుత్వం కొలు తెరచాలి. లేకపోతే రానున్న రోజుల్లో మా యొక్క భోజనాల యొక్క సత్తా ఏటు చూడవలసి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతూ ఉన్నది.